ప్రార్థించుకుందామా. స్తుతే 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 స్తోత్రము మా ప్రభాదేవ, వందనాలు చెల్లించున్నామునైనా. మీ గొప్ప వర్తమానం వినడానికి ఇవ్వడానికి జాన్ మోజస్ని మీరు నడిపించున్నందుకు మీకు వందనాలు తండ్రి. మా ప్రభ, మీ వాక్యము అనేకులకి అందించడానికి ఆ బిడ్డని మీ కృప్తో అభిషేకించండి, మీ ఆత్మతో అభిషేకించండి, మీరు నడిపించండి నైనా. మా ప్రభ దేవ, మీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యాన్ని అంగీకరించి వాక్యంలో జీవించడానికి సహాయం చేయండి, ఆత్మీయంగా స్థిరపడడానికి బలపడడానికి సహాయం చేయండి. ఏ బిడ్డకి ఏ వర్తమానము అందించాలో మా ప్రభ మీరు నడిపించండి. జాన్ మోజస్ని మా ప్రభ, వారు ప్రభ వాక్యము ద్వారా తండ్రి అనేకులకి రక్షణ పొందడానికి సహాయం చేయండి. దేవ, ఆత్మీయంగా స్థిరపడడానికి బలపడడానికి సహాయం చేయండి. దేవ ప్రభ, మీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని సంధించండి నాయనా. మీ వాక్యము విని మీ రాజ్యంలోకి ప్రవేశించడానికినైనా వారు సిద్ధపడ్డానికి సహాయం చేయండి. కృపగల తండ్రి, ఈ కార్యక్రమంలో మీరు సహాయం చేయండి, మేము పొందండి. ఏసీ నామంలో అడుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. నా పేరు రెవరెండ్ దేశాపత్తుల జాన్ బాబు గారు. మాకు ఇద్దరు బాబులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు రెవరెండ్ దేశాపత్తుల జాన్ మోజెస్ గారు విదేశాలకు తిరిగి అనేక మంది మధ్య మంచి సువార్తను అందించిన గొప్ప దైవజనులు. ఆయన బేతనీ పరిచర్యలు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ వాక్యం ద్వారా అనేక మంది రక్షణ లేని వారు రక్షించబడి, మారు మనసు లేని వారు మారు మనసు పొంది తిరిగి జన్మించి బాప్తిసం పొంది ప్రభు బిడ్డలుగా మార్చబడాలని మా ఉద్దేశము, మా ప్రార్థన. దేవుడే ఆ యవన కాలంలో ఆ బిడ్డని ఆయన సేవకుడిగా నడిపించాలని కోరుతూ ఆశిస్తూ ఉన్నాము. అలాగే మరి ఇప్పుడు వారు మనకు మంచి దైవ వర్తమానాన్ని అందిస్తారు. మీరు ప్రార్థన పూర్వకంగా మరి చూడాలని మనవి చేస్తున్నాను. బేతనీ వర్తమానం వినిచున్న సహోదరు సహోదరులారా, మీ అందరికీ వందనాలు చెప్తా ఉన్నాను. ఈ వర్తమానములు మీకును మీ కుటుంబాలకి మీ సంఘాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేలాగిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జయంగల నాయన, బేతనీ వర్తమానాలు చూస్తున్న సహోదరు సహోదరులను మీరు దీవించండి. వారి కుటుంబాలని సంఘాలను మీరు ఆశీర్వాదం చేయండి. వారికి ఉన్న అవసరాలు తెచ్చండి. ఆత్మీయంగా ఎదుగులాగా సహాయం చేయండి నాయన. ప్రభా, నీలో అనేకమైన విషయాలు తెలుసుకునే సహాయం చేయమని కృష్ణ పడుతున్నాం మా తండ్రి. ఆమెన్. మరి ఇదేనా మనం మాట్లాడుకుని పోయే అంశం ఏంటంటే ఉపవాసము లేక ఉపవాస ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషించడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవుడు చెప్పేది వినడం, ప్రార్థన అంటే మన విన్నపాలని, మన అవసరాలని, మన లోటుపాట్లని దేవుడికి తెలియజేసుకోవడం. అందుకని దేవుని వాక్యం చెప్తోంది, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమంలో నేను అతనికి తోడైందను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను అని చెప్తూ ఉంది. యోహాను సువార్త మరి 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి నేను వెళ్ళా, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించమని చెప్తున్నారు. మన తండ్రి అయిన దేవుడు ఆయన సృష్టి, ఆయన పిల్లమైన మనల్ని మరి ఆయనలో ఉండి ఆయన్ని అడగాలని, ఆయన ద్వారా జాబ్ తెచ్చుకుని పొందాలని, ఆయన ద్వారా దీవెనలు మనం పొందుకోవాలని మన దేవుడు మనం కోరుతూ ఉన్నాడు. మరి ప్రార్థన అనగా దేవునితో సంభాషించుట. మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6-7 ఏమని చెప్తున్నాయంటే, దేవుని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మన్నంపులను దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండను. మరి ప్రార్థనలో 4 విషయాలు ఉంటాయని మనము చెప్పుకున్నాము. ఏంటయి? మొట్టమొదటిగా దేవునికి మరి స్తోత్రం చెప్పడం, లేకపోతే దేవుని స్తుతులు చెప్పడం. అంటే దేవుడు ఎవరో దేవునికి చెప్పడమే అది స్తోత్రము, అది స్తుతి అయి ఉంది. పాటల ద్వారా మనము దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా కూడా మనము దేవుని స్తోత్రము స్తుతి చెప్పాలి. మరి ప్రార్థనలో 2 భాగం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవునికి మరి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. అది దేవుడు చాలా ఇష్టపడతాడన్నమాట. మనం కూడా మన పిల్లలు మంచి పని చేసుకుని క్లాస్ ఫస్ట్ వచ్చామంటే మనం ఎంతో సంతోషపడతాం. అలాగే దేవుడు
మరి మనం థ్యాంక్స్ చెప్తే, మనం ధన్యవాదాలు చెప్తే, మనం కృతజ్ఞతలు చెప్తే దేవుడు చాలా సంతోషపడతాడు. ప్రార్థనలో రెండో భాగం. మూడో భాగం ఏంటంటే, మరి పాపంలో రాష్ట్రంగా మనం లోటుపాట్లని, తప్పిదాలని, పాపాలను ఒప్పుకోవాలి. మరి గట్టిగా బహిరంగంగా చెప్తే ఏం చేస్తారో, మరి అది ఒక మరి నేరం అవుతుంది అన్నమాట అండి. కానీ దేవునితో రహస్యంగా మనం ఒప్పుకోవాలి. ప్రార్థనలో మూడో భాగం. నాలుగవ భాగము విన్నపాలో, విజ్ఞాపనలో, లేకపోతే మన అవసరాలని తెలియజేయాలి. అందుకున్న కీర్తనలో ఉంది, కృతజ్ఞతలు చెల్లించుతూ దేవుని ఆవరణలోకి నేను వస్తానంటూ చెప్తా ఉంది. మరి నీకు మాదిరికరమైన ఈ నాలుగు పాయింట్లు ఉపయోగించుకుని, అంటే దేవునికి స్తోత్రం చెల్లించుట, దేవుని కృతజ్ఞతలు చెల్లించుట, దేవుని దగ్గర మరి పాపాలు ఒప్పుకోవడం, నాలుగవది మరి దేవునికి విన్నపాలు చేయడం, లేకపోతే అవసరాలు చెప్తున్న గురించి నీకు చిన్న ప్రార్థనలు చెప్తాను. మొట్టమొదటిగా స్తోత్రం చేయడం అంటే, దేవుడా నువ్వు సర్వోన్నతుడివి, దేవుడా నువ్వు మంచి దేవుడు, దేవుడా నాకు మంచి పనులు చేసావు, నీకు నాయనా నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు దయాళుడివి, నువ్వు మరి నా కొండ, నా కోట అని దేవునికి చెప్పడం, అది స్తోత్రం చేయడం. అదే మన పాటల ద్వారా సంఘంలోకి వెళ్తే మొట్టమొదటి మనం ఏం చేస్తాము, దేవునికి స్తోత్రము స్తుతి చెప్తూ ఉంటాం. దేవుడు ఎవరై ఉన్నారో దేవుని చెప్పడమే స్తోత్రము స్తుతి. రెండవది ప్రార్థనలో భాగము మరి కృతజ్ఞత చెప్పడం, ధన్యవాదాలు చెప్తాం. దేవుడా నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, దేవుడా నాకు భోజనం పెడుతున్నావు, దేవుడా నాకు రాత్రి మంచి నిద్రనిచ్చావు, దేవుడా మంచి భార్యని ఇచ్చావు, మంచి పిల్లల్ని ఇచ్చావు, మంచి సంఘాన్ని ఇచ్చావు, దేవుడా నీకు ధన్యవాదాలు, దేవుడా నన్ను ఈ ఆపదల నుంచి తప్పించావు, ఆ ఆపదలను తప్పించావు. ఇది రెండవ భాగం దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. మూడవ భాగం ఏంటంటే, రహస్యంగా దేవుని దగ్గర మన తప్పిదారులను, మన బలహీనతలు ఒప్పుకోవడం. ఎలాగంటే, దేవుడా నీలో ఎక్కువగా నేను ఉండేలా సహాయం చేయండి, వాక్యంలో నేను తప్పిపోయిన్నాను, ప్రార్థనలో తప్పిపోయిన్నాను, నన్ను బలవంతుడిగా చేయండి, యేసు నీ శక్తి నాకు ఇవ్వండి, నీ బలాన్ని నాకు ఇవ్వండి, నేను ఈ శోధనలో జయం లేకుండా ఉన్నాను, ఈ తప్పిదం నేను చేసి ఉన్నాను, దేవా నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి, నీలో నిలబడిలాగా బలముగా ధైర్యంగా నేను ఉండేలాగా సహాయం చేయండి అని మనము రహస్యంగా తండ్రి దగ్గర మనము తెలియాలి. అది మూడవ అంశం ప్రార్థనలో. మన నాలుగవ అంశం ప్రార్థనలో ఏంటంటే, విజ్ఞాపన చేయాలి, లేకపోతే అవసరాలు చెప్పాలి, లేకపోతే దేవునికి నాకు అది కావాలి ఇది కావాలని కోరడం నాలుగవ భాగం. అది చివరి భాగం. దాంట్లో ఏం చేస్తామో, దేవుడా నాకు డబ్బులు ఇయ్యి, దేవుడా నాకు ఉద్యోగాన్ని అయ్యి, దేవుడా నాకు పెళ్లి చేయి, దేవుడా నాకు ఇబ్బందులు వచ్చింది దాని నుంచి తప్పించు, దేవుడా నాకు ఇల్లు ఇయ్యి, దేవుడా నాకు కారు ఇయ్యి, దేవుడా నా పొలంలో మరి మంచిగా ఉండేలా చేయి, నా శత్రువులు నన్ను జయించకుండా నాకు జయం జీవితం చేయమని దేవుని అడగాలి. అది ప్రార్థనలో నాలుగవ భాగం. ప్రార్థనలో అనేకమైన అంశాలు ఉన్నాయి. మరి మొట్టమొదటిగా దేవుడు ఎందుకు మన ప్రార్థన చేయడాలని కోరడం మనం చూసాము. మరి రెండవదిగా ఉపాస ప్రార్థనను మనం చూస్తున్నాము. మరి దీంట్లో ఉపాసం అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం, ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం, ప్రార్థన అంటే దేవునితో స్నానం చేయడం, ప్రార్థన అంటే దేవునికి మన అవసరాలు చెప్పుకోవడం. మరి ఉపాసం అంటే ఏంటి? ఉపాసం అనగా ఆహారం మరియు భోజనముకు దీర్ఘకాలము లేక కొద్ది కాలము దూరంగా ఉండుట. అదేంటండి, మరి లెంట్ సీజన్లో ఏం చేస్తాం? 40 రోజులు ఉపాసం ఉంటాము. అది దీర్ఘకాలం, లేకపోతే ఎక్కువ కాలం అన్నమాట. కొద్దికాలం అంటే ఏంటి? శుక్రవారం నాడు రాత్రి ఉపాస ప్రార్థనలో దేవునికి ప్రార్థన చేస్తాము. దాని అర్థం ఏంటి? ఉపాసం అనగా ఆహారం మరియు భోజనంకు దీర్ఘకాలము లేక కొద్ది కాలము దూరంగా ఉండుట. ఉపాసం అనగా భోజనం కన్నా ఇతరమైన దాని చేత ఆవరించబడుట, ఆ విషయం మీద కన్నా ఎక్కువగా దేవుని మీద కేంద్రీకరించుటకు, దేవునికి దానికి తెలుపుటకు భోజనమును విశ్వాసి పక్కన పెట్టును. దేని పక్కన పెడతాం? భోజనాన్ని పెడతాం. దేని పక్కన పెడతాము? మంచినీళ్ళు పక్కన పెడతాం. దేంట్లో? ఉపాసంలో. ఎందుకు ఉపాసం ఉంటాము? మన కష్టంలో, మన ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టుకోవడం, కఠినమైన ఇబ్బందుల్లో. పాతన బంధనలు చూస్తుంటే శత్రువులు జయించి వచ్చేటప్పుడు వీళ్ళు దేవునికి ఉపాసం ఉండే, లేకపోతే అక్కడ గోను పట్ట కట్టుకొని వాళ్ళు ప్రార్థన చేసేవారు, లేకపోతే దేవునికి వినపం చేసేవారు అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఉపాసం ఉండేవారు. బైబిల్ పరమైన ఉపాసం అనగా కేవలం భోజనంకి మాత్రమే దూరంగా ఉండటం మాత్రమే కాకుండా దేవుని యందు కేంద్రీకరించుట. ప్రార్థనలో లేకపోతే ఉపాసనలో ముఖ్యమైన అంశం ఏంటి? దేవుని యందు నమ్మక ఉంచుతాము, దేవుని యందు కేంద్రీకరించుతాము, దేవునే చూస్తాము, మన సమస్యను మన ఇబ్బందులను చూడడం, నా అవసరాలని నా ఇబ్బందుల్ని నువ్వే తీరుస్తావు దేవుడా, నీవైపోయి చూస్తున్నాను, నీవైపోయి కేంద్రీకరిస్తున్నాను, నువ్వే నా దేవుడు, నువ్వే నీకు ఆధారం, నాకు వేరే వేయలేరు అని దేవునితో చెప్పడమే ఉపాస ప్రార్థన అన్నమాట. మరియు ఆ ఒక్క ప్రత్యేకమైన విషయంలో దేవుని యొక్క జవాబు కొరకు కేంద్రీకరించుట,
దేవుడా, శత్రువులు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, శత్రువులు వస్తానికి నాకు వర్తమానం వచ్చింది, నన్ను కాపాడు దేవుడా అని పాత నిబంధనలో ఆ విధంగా ఉపాసపడి ప్రార్థన చేసి పంపారు. కొత్త నిబంధనలు ఏమైంది? యేసు ప్రభువు ఏమన్నా దెయ్యం నలగొట్టకపోతే ఉపాసం ఉండి ప్రార్థన చేస్తాను కానీ దెయ్యం వెళ్దని చెప్తారు యేసు ప్రభువు. మరి పాత నిబంధనలో ఏ విధంగా వాక్యం చెప్తుందో ఉపాసం గురించి, కొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యం ఉపాసం గురించి ఏమని చెప్తుందో మనం చూడాలి. ప్రార్థన పలుమార్లు లేఖనంలో ఉపాసంతో కలపబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఉపాసం ఉండి ఆకాశమందలి దేవుని విజ్ఞాపన చేసితిని. కొన్నిసార్లు దేవుని ఎదురు తీవ్రమైన విన్నపములు చేయు సందర్భములు కలవు. నెహెమ్యా యెరూషలేము పాడగటిని గురించి విన్న తర్వాత ఇలాగని చెప్పాను, లేక యూదులందరినీ చంపేదనన్న అహష్వేరోషు రాజు పత్వాన్ని యూదులు విన్నప్పుడు. మరి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో చాలా ప్రాముఖ్యం ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము, మరి యూదులు ఉపాసముండి మహాదుఖముతోనూ దుఃఖములోనూ ఏడుపులోనూ రోదనలోనూ మునిగి వినివారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. అలా విధంగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము, మరి ఉపాస ప్రార్థనలో ప్రాముఖ్యమైన వచనాలు దానియేలు గ్రంథంలో ఉన్నాయన్నమాట, మనం చూద్దాం. ఇలాగ దానియేలు దేవునికి ఇట్లు మొర్రపెట్టాను, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుడుట నా మనసును నిబ్రం చేసుకుంటుని. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము. అదేవిధంగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటే కూడా ఉపాసం గురించి రాయబడింది. ఉపవాసము మారు మనసుకు కలుబొట్ట ఇతర సమయం ముందు కలుగును కలదు. తనకు విరోధంగా పాపము చేసిన జనులతో దేవుడు చెప్పుచున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. మరొకసారి మనం చూసుకుందామండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము, ఇప్పుడైనా మీరు ఉపాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా దగ్గర రండి. మరి ఈ సందర్భంలో మనం ముఖ్యంగా ఏం చేస్తున్నామో, ఇబ్బందులు ఇరుకులు అనేకమైన అవసరతలు లేకపోతే శత్రురాజులు వాళ్ళ మీద దండెత్తడం లేకపోతే శత్రురాజు వారిని చంపడం లేకపోతే కొలగొట్టేయడం చూసి వీళ్ళు ఉపాసం ఉండి గోనె పట్ట కలిగొట్టడం మనం చూస్తూ ఉన్నాము. కొత్త నిబంధనలో మనం చూస్తున్న లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో నూతన నిబంధనలో అన్న దేవాలయం ముడుక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేయించుంటారు. ఎవరండి ఇక్కడ అన్న? లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం ఏమని చెప్తుంది? దేవాలయం ముడుక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు సేవ చేయించుండదు అని చెప్పబడింది. మరియు అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములో పౌలు ఎన్ని మిషనరీ ప్రయాణాలు చేశాడు? 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎందుకు పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు? అన్యజనుల్లో దేవుని యొక్క సంఘాలని ఏర్పాటు చేసి ఆ సంఘాలను ప్రోత్సాహం చేయడానికి, నశించు అన్య ఆత్మల్ని రక్షించడానికి, వాళ్ళని బలపరచడానికి అపోస్తుడైన పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. దేనిమని చేశాడు? ఓడల మీద, ఓడల్లో వెళ్ళాడు. మరి అక్కడ మనం చూస్తూ ఉంటుంటే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో మరియు అంత్యకులో సంఘం ఈ విధంగా రాయబడింది. అంత్యక అంటే ఏంటి? మన హైదరాబాద్ న్యూఢిల్లీ ఎలాగో పెద్ద పట్టణము. మొట్టమొదట క్రైస్తవులు అంత్యకులో క్రీస్తు శిష్యులు అనబడరు. ఎక్కడ? అంత్యక అనే ఊరిలో మరి క్రైస్తవులు అనబడ్డారు. ఎవరో విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. మరి ఇక్కడ ఈ విధంగా రాయబడింది, అంత్యకులో సంఘము ఈ విధంగా చేశాను. వారు ప్రభువుని సేవించు ఉపాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బన్నయ్యబాయు సౌలును పిలిచిన పని కొరకు వారిని కొరకు ప్రత్యేకపరచడని వారితో చెప్పాను. మొదటి మిషనరీ ప్రయాణం ముందు ఇంకాను బర్నబా మరి సౌలు కొరకు ఉపాసం ఉండి మరి ప్రార్థనలో కొనసాగుతున్న స్పందన జరిగింది. అంతటా వారు ఉపాసం చేసి వారి మీద చేతుల నుంచి వారిని పంపిరు. ఎక్కడ? అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 3వ వచనంలో సంఘాలు ఏర్పాటు చేయబడినాయి, సంఘాలు బలపరచబడినాయి. మరి సంఘములు మరి దేవుల్లో ఉన్నాయి. సంఘములు మరి అనేకమైన మరి బలాన్ని పొందుకుని విశ్వాసం ద్వారా, అనేక మంది స్వస్థతల ద్వారా, అనేక మంది మహిమల ద్వారా, అనేకమైన అద్భుతాల ద్వారా దేవుని మహింపచ్చాయి. అపోస్తల కార్యాలు అంటే మరి దేవుని యొక్క సంఘాలు ప్రారంభించబడ్డం, దేవునిలో బలపడ్డం, సమస్యల్ని మరి పరిష్కరించడం, ముఖ్యంగా అన్ని జనుల్లో దేవుని సంఘాలు
ఏర్పరచబడ్డం, అన్యులు దేవుని దగ్గర రావడం మనం చూసాం. నిజానికి సంఘపు అధికారుల కొరకు దేవుని యొక్క నడిపింపును వెతుకుటకు ఉపాసము ఒక క్రమమైన భాగముగా ఉండెను. పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో పౌలు మరియు బర్నబా ఆమె స్థాపించిన సంఘములు కూడా ప్రయాణించినప్పుడు ఇలాగ చేసిరి. అమ్మ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు ఉపాసం ఉన్నారని చెప్తూ ఉన్నారు. అపోస్తల కార్యంలో మనం చూద్దాము. అపోస్తల కార్యంలో 14:23 మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు? భోజనంతో ఉండి ప్రార్థన చేయడము, అది మామూలు ప్రార్థన. కుటుంబంగా ఉండి ప్రార్థన చేస్తున్నారు, అది కుటుంబ ప్రార్థన, దాంట్లో కూడా భోజనం చేస్తాము. సంఘముగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు, భోజనం చేసి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉపవాసం అంటున్నారు. ఉపవాసం అంటే మంచినీళ్ళు లేకుండా, భోజనం లేకుండా, ఉదయం బ్రేక్ఫాస్ట్ లేకుండా, మధ్యాహ్నం లంచ్ లేకుండా, రాత్రి సప్పర్ లేకుండా ప్రార్థన చేయడమే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే భోజనాన్ని విడిచిపెట్టి దేవుని కేంద్రీకరించి దేవునికి మన విన్నపాలు చెప్పడం, దేవునికి మన అవసరాలు చెప్పడం, దేవుడికి మన ఇబ్బందులు చెప్పడం కోసం రాయబడింది. మరి యేసుప్రభు వారు ఏం చెప్పారంటే ఉపవాసం ఉంటే ప్రార్థన చేయండి, మీరు ఆ విధంగా ఉంటేనే కానీ దెయ్యం వెళ్దాం లేదా ఈ సమస్య పోతాన్ని యేసుప్రభు చెప్పి ఉన్నారు. మీరును నేను కూడా మరి లెంట్ సీజన్లోనే కాకుండా క్రమంగా ఉపవాసం నుండి దేవుని యొక్క శక్తిని అనుభవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. క్రమంగా ప్రార్థనలో ఉండాలి, ఉపాసనలో ఉండాలి. అదే ఇక్కడ అపొస్తలుల కార్యములు 14:23 చెప్తుంది. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువును వారికి అప్పగించిరి. విశ్వాసయుతమైన ప్రార్థన, ఎడతగక ఉండే ప్రార్థన, నిలకగడ కలిగిన ప్రార్థన, మహిమ కలిగిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. పాతన బంధనలు ఇజ్రాయేలీలు మొరపెట్టినప్పుడు యేసుప్రభు వారు అక్కడ యెహోవా దేవుడు ఏమంటున్నారు? మోషే నా జనాలు చేస్తున్న ప్రార్థన నేను విన్నానయ్యా అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు నా యొక్క జనాలు వాళ్ళ యొక్క మరలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, మరి ఫరో వాళ్ళ యొక్క సైన్యము వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది, వాళ్ళు నాకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మోషేను వాళ్ళని విడిపించాలని దేవుడు వారితో చెప్పాడు. ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించి వాగ్దాన దేశానికి వెళ్ళడం మనం చూసాము. అదేవిధంగా నీవు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థనలు, ఉపాసన ద్వారా మామూలు చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నాయి, దేవుని వద్దకి వెళ్తూ ఉన్నాయి. మరి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక ధూపం వలె సాంబ్రాణి వేసినప్పుడు ధూపం వస్తుంది కదా, పొగ వస్తుంది కదా, ఆ విధంగా ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధికి చేరుతూ ఉన్నాయి. ఆ విధంగా మన ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు, దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాయి, దేవుడిని మొరపెడతా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు నా దగ్గర చేరిన వాళ్ళ బాధలను అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళకి ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఉపవాసం అనేది ఏమి కలిగేస్తూ ఉంది, ఉపవాసం మనకేమొస్తుంది, ఉపవాసం వలన మనకేం మంచి వస్తుంది, ఉపవాసం వలన ఏ విధమైన మహిమలు, ఏ విధమైన పనులు జరుగుతాయి మనం చూద్దాం. తీవ్రమైన విజ్ఞాపనల సమయం మందు, మారు మనసు సమయం మందు, ఆరాధన సమయం మందు, మరి నడిపింపును చూచు సమయం మందు ఉపవాసము ప్రార్థనలు సరిగా కలియుట చాలా సందర్భంలో జరిగినది. వీటిలోని ప్రతి సందర్భంలో ఉపవాసం ద్వారా చాలా ప్రయోజనాలు వచ్చాను. ఇవి అన్నీ దేవునితో మనకున్న సంబంధాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా ప్రముఖమైన సార్ చూసుకుందామండి. తీవ్రమైన విజ్ఞాపన సమయం మందు, మారు మనసు సమయం మందు, ఆరాధన సమయం మందు, మరియు నడిపింపు చూచు సమయం మందు ఉపాసముల ప్రార్థనలు సరిగా కలియుట చాలా సందర్భంలో జరిగినది. వీటిలోనే ప్రతి సందర్భంలోనూ ఉపాసం ద్వారా చాలా ప్రయోజనాలు వచ్చాను. ఇవి అన్నీ దేవునితో మనకున్న సంబంధం ప్రభావితం చూస్తున్నాయి. వీటిలో కొన్ని అంశాలు ఉపాసం గురించిన అంశాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మన తగ్గింపు స్వభావము, మన తగ్గింపు స్వభావం మీద మరియు దేవుని మీద ఆధారపడేటట్టును ఉపాసం ఎక్కువ చేయను. దాని అర్థమేంటి? మనకు మనం బలముగా అవ్వలేమని, దేవుని అవసరత కలదని మన ఆకలి మరియు భౌతికమైన బలహీనత మనకు జ్ఞాపకం చేస్తున్నవి. ఉపాసం ద్వారా ఏం చేస్తాము? మన తగ్గింపు స్వభావం దేవుని దగ్గరగా చూపిస్తూ ఉన్నాము. రెండవదిగా ఏం చెప్తున్నాము? మనకు మనము సొంతంగా బలంగా అవ్వలేము. మన సొంత బలం చాలదు, నా బలం సరిపోతలేదు, నా శక్తి సరిపోతలేదు, దేవుని యొక్క శక్తి నాకు కావాలి, దేవుని యొక్క బలం నాకు కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి, దేవుని యొక్క తోడు నాకు కావాలి అనేది ఉపాసం ద్వారా మనకి కనబడుతుంది, దేవునికి కనబడుతుంది. మరి ఇంకా ఏ విధంగా కనబడుతుంది అంటే ఉపాసం ద్వారా
ప్రార్థన ఎడల ఎక్కువ ధ్యానమును ఉపాసము కలజేయును. అర్థమైందండి? దాని అర్థం ఏంటి? మనము తినట యందు సమయము గడపట్లేదు కాబట్టి ప్రార్థన యందు ఎక్కువగా ధ్యానము, ప్రార్థన యందు ఎక్కువగా మనము కేంద్రీకరించడం, ప్రార్థనను ఎక్కువగా పట్టించుకోవడాన్ని ఉపాసం ద్వారా మనం చేస్తాము. మరి మూడవది గమనం చూస్తుంటే, తినకుండా ఉండటం వలన కొన్ని వ్యక్తిగత సౌలభ్యములను ప్రభు కొరకు త్యాగం చేసిన రీతిలో ప్రభు కొరకు సమస్తము త్యాగం చేయదని ఉపాసము మనకు జ్ఞాపకం చేస్తున్నది. అయ్యలారా అమ్మలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఏంటంటే, దేవుడా ఉపాసంలో భోజనము నీళ్లే కాదు, నీకోసం సమస్తం అర్పిస్తాను నేను, నీకు త్యాగమైపోతాను దేవుడా, దేవుడా నేను నీలో లీనమైపోతాను, దేవుడా నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను బతకలేను, నేను నీలో ఉంటాను, నీలో ఎదుగుతాను, నీ మీద ఆధారపడుతున్నాను, నీ మీద నమ్ముకుంటున్నాను, నీ మీద నీతో సహవాసం ఉంటాను అని ఉపాసం ద్వారా దేవుడికి చూపించడమే ఈ యొక్క ఉపాస ప్రార్థన యొక్క లక్ష్యం. అంటే దాని అర్థమేంటి? భోజనమే నీళ్ళే కాదు కానీ నా సమస్తాన్ని నీకు అర్పిస్తాను దేవుడా, ఇదిగో నీ భోజనానికి అర్పించేశాను, నా యొక్క మంచిగా నీకోసం త్యాగం చేస్తాను, సమస్తం త్యాగం చేస్తాను దేవుడు ఉపాసన అని దేవుడిని చెప్పడమే ఉపాస ప్రార్థన. మన నాలుగో అంశం ఏంటంటే, వ్యక్తిగత క్రమశిక్షణలో మనము ఉండుటకు ఉపాసం మంచి కసరత్తు. ప్రార్థన ద్వారా ఏమవుతుంది? ఉపాస ప్రార్థన ద్వారా కసరత్తు వస్తుంది, మన మీద మనకు నియంత్రణ వస్తుంది, మనల్ని మనము ఆధీనంలో పెట్టుకుంటాం. దేని ద్వారా? ఉపాస ప్రార్థన ద్వారా. మన స్వాభావిక ఆశయమైన తినటకు దూరంగా ఉండుట, పాపమునకు దూరంగా ఉండుట ఉపాసము సహాయం చేస్తుంది. అంటే ఉపాసం ద్వారా పాపానికి దూరంగా ఉంటాం, ఉపాసం ద్వారా శోధనగా ఉంటాం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? ఏసయ్యా, ఒక గంట నా కోసం ప్రార్థన చేయలేరా? గిచ్చమన్ తోటలో యేసు ప్రభువారు అడుగుతున్నారు, ఒక గంట నా కోసం ప్రార్థన చేయలేరా, శోధనలో పడుకోకుండా మీరు నా నిమిత్తం ప్రార్థన చేయలేరా అని అడుగుతున్నాడు దేవుడు. అయ్యలేరా అమ్మలారా, గుర్తుపెట్టుకోవాలి, మనకు సినిమా చూడడానికి సమయం ఉంటుంది, ఆట ఆడుకోవడానికి సమయం ఉంటుంది, ఒక గంట దేవుడిలో శోధనలోకి లేకుండా ప్రార్థన చేయలేమా? ప్రేమన్న సహోదరి సహోదరి, ప్రార్థనలు ఉండలేవా? నువ్వు ఉపాసం చేయలేవా? అదే యేసయ్య చెప్తూ ఉన్నాడు, అదే మనకి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏంటంటే, వ్యక్తిగత క్రమశిక్షణలో మనం ఉండుటకు ఉపాసం మంచి కసరత్తు. మన స్వాభావికమైన ఆశయన తినటకు దూరంగా ఉండుటకు, పాపమునకు దూరంగా ఉండుటకు ఉపాసం దోహదం చేయను. దాని ద్వారా శోధనలకు ప్రవేశపెట్టకుండా ఉండగలము. చిన్న బాధను పొందుటకు మనము సంబంధించినట్లయినా మనకు మనము తర్పీదు పొందిన ఎట్లా నీతి నిమిత్తమైన ఇతరమైన బాధను పొందుటకు మనకు సామర్థ్యం ఇస్తుంది. మరి ఉపాసం ద్వారా జరిగే ఐదో సంఘటన మనం చూద్దాము. ఆత్మీయమైన మానసికమైన మెలకుగా ఉంటుంది. అర్థమంతా? ఆత్మీయంగా మెలకుగా ఉండం. దాని అర్థమేంటి? ఎఫెసీయుల రాసిన పత్రిక ఆరోగ్యంలో ఉన్న ఆత్మీయ పోరాటంలో మెలకుగా ఉంటాం. సైతాండు మరి అడవిలో జంతువులు ఏం చేస్తాయి? 24 గంటలు మెలకుగా ఉంటాయి. మరి ఆ మెలకుగా లేకపోతే ఏమవుతుంది? సైతాన్ వచ్చి శత్రువు వచ్చి చంపేస్తాడు, అంటే మరణం అనేది వస్తుంది జంతువులకి. అలాగే ఆత్మీయమైన మెలకు నీకు నాకు లేకపోతే ఏమవుతుంది? సైతాన్ వచ్చి మనం చంపేస్తాడు, శోధనలో పెట్టి నెగ్గేస్తాడు, మనం సైతాన్ని ఓడించలేము. అటు విధమైన ఆత్మీయమైన మెలకు నీకు నాకు ఉండాలని ఉపాసం కోరుతూ ఉంది. అటు విధమైన ప్రార్థన ఉపాస ప్రార్థన ద్వారా ఆత్మీయమైన మెలకు వస్తుంది. ఆత్మీయమైన మరియు మానసికమైన మెలకుగా ఉండటకు ఉపాసం ఎక్కువ చేయను, మరియు దేవుని సన్నిధిని ఉపాసం ఎక్కువ చేయను. ఎలాగైనా ఈ ప్రవచ్యమైన సంఘటనలో మనం తక్కువగా కేంద్రీకరించం గనుక ఉపాసం ఉండటం ద్వారా లోకంలో ఉన్న ఆశల్ని, లోకం ఉన్న అవసరాలని మనం దూరంగా పెట్టి దేవుళ్ళు లీనమవుతాం, దేవుళ్ళు ఐక్యమవుతాం, దేవుళ్ళు ఒంటరిగా మనము ప్రార్థనలో ఉండి ఎక్కువగా ఆయన సన్నిధిలో ఉంటాం. ఆయన ఆయనతో మనతో పాటు ఉంటాడు, మనం ఆయనతో పాటు ఉంటాం. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మన తోడు. అది దేంట్లో జరుగుతుంది? ఉపాస ప్రార్థనలో జరుగుతుంది. మరియు ఆహార జీర్ణము పద్ధతి నుండి మనల్ని విడుదల చేయను. పొద్దున్న లేచి టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం లేచి లంచ్ చేయాలి, రాత్రి మళ్ళీ భోజనం చేయాలి, సఫర్ చేయాలి. ఈ భోజనం నుంచి దూరంగా ఉండి కిరాణా కొట్టుకెళ్ళి లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళి సామాన్లు కొనుక్కుందామా, భోజనం చేద్దామనే దాని నుంచి దేవుళ్ళ లక్ష్యం ఉంచి, దేవుని మీద కేంద్రీకరించి, దేవుళ్ళు ఎక్కువగా ఉండలాగిన, ఆత్మీయంగా ఎక్కువగా ఉండలాగిన ఉపాసం మనకే సాయం చేస్తుంది. తర్వాత ఆరవ విషయం ఉపాసం ఏం చేస్తుంది అంటే, మన ప్రార్థనలో అక్కరను మరి అవసరతను ఉపాసం కనపరుస్తుంది. చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఉద్యోగం రాకపోయినా
ఆర్థిక ఇబ్బందులు రాకపోయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నేను నిన్న మధ్యాహ్నం అంతా కూడా ఉపవాసం కాదు కానీ మామూలుగా దేవుళ్ళు ప్రార్థన చేశాను, దేవుడు జయం వచ్చింది. అతను ఎంత ఒక పూట ప్రార్థన చేశాను, యేసులో ఉండి ఆత్మలో ప్రార్థన చేశాను, మనసుతో ప్రార్థన చేశాను, దేవుడా నువ్వు సహాయం చేయవి, దేవుడా నాకు ఈ అవసరం వచ్చింది నాకు తీర్చండి. నేను ప్రార్థన చేస్తే ఏమైంది, ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, నాలుగు రోజులు కాదు, ఒక్క పూట ప్రార్థన చేశాను, ఏమైంది, దేవుడు జవాబు ఇచ్చాడు. మన ప్రార్థనలో అక్కరను మరియు అవసరతను ఉపాసము కనబరుస్తుంది. ఇలాగే భోజనం లేకుండా ఉపాసంతో కొనసాగని ఎలా మనము చనిపోదు. ఆ దేవుడా నీకోసం నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను, సిద్ధంగా ఉన్నాను దేవుడా ఉపాసంలో అని దేవుడిని తెలియజేస్తుంది ఉపాసం. అదేంటండి, అందుచేత పరిస్థితి మారకుండా ఇలాగే కొనసాగిన ఎడల మనము చనిపోటకు సిద్ధపడమని దేవునికి చెప్పుటకు ఉపాసం ఒక చిన్నమైన దారి. పాలే అంగించుకోగారని ప్రపంచంలో పెద్ద సంఘ కాపరు సౌత్ కొరియాలో ఉండేవారు, 10 లక్షల మంది ఆయన చర్చికి సంపచేపులు. దేవుడా మీకు నాకు సహాయం చేయకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు ఆయన. నువ్వు నాకు ఆశీర్వాదం చేయకపోతే, నా జాబ్ అయిపోతే నేను మా సంఘ సభ్యులు చచ్చిపోతామని అతను ప్రార్థన చేశాడు. తర్వాత పెద్ద సంఘం అయిపోయింది, ప్రపంచంలోనే పెద్ద సంఘం అయింది. ఆ విధంగా నీ యొక్క నమ్మకం నా యొక్క నమ్మకం, నీ యొక్క విశ్వాసం నా యొక్క విశ్వాసం ఉండాలి. సంఘం యొక్క ఆత్మీయమైన స్థితి తక్కువగా ఉన్నప్పుడు ఈ భావనకు ఉపాసమైన సరైనది. ఎప్పుడైతే మన ఆత్మీయంగా తక్కువ ఉండాలంటే మనం ఏం చేయాలి, ఉపాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరికి అందం 2:12-13 వచనాలు మనం చూస్తుంటే, ఇప్పుడైనా మీరు ఉపాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు, మీ వస్త్రములు కాక మీ హృదయములను చెప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవుడు ఉంటాను మరోసారి చూద్దామా, యెహోవా గ్రంథము 2:12 వరకు. ఇప్పుడైనా మీరు ఉపాసం ఉండి కన్నీరు విడుచు ప్రార్థించుడి. కొత్త మందంలో మనం ఉపాసం ఉండాలని ప్రత్యేకంగా చెప్పట్లేదు, కానీ ప్రత్యేకమైన కాలంలో అందు ఉపాసం ఉండాలని ఆ విధంగా ఉండలేదు. కానీ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు, మత్తయి సువార్త 6:16 మీరు ఉపాసం ఉండినప్పుడు అని చెప్తూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 9:15 యేసు పెండ్ల కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్ల ఇంటి వారు దుఃఖపడగలరా, పెండ్ల కుమారు వారి యొద్ద నుండి కొనిపోయే దినాలు వచ్చిన అప్పుడు ఉపాసం చేతురు. ఏమని చెప్తున్నారు, అప్పుడు ఉపాసం చేతురు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం ఉపాసం ఉండాలని, దేవునికి మొరపెట్టాలని, భోజనానికి నీళ్ళకి దూరంగా ఉండాలని, దేవుని వైపు చూడాలని, యేసు వైపు కేంద్రీకరించాలని మనము చెప్పబడుతూ ఉన్నాం, మనం కోరబడుతూ ఉన్నాం. కాబట్టి నీవు నేను కూడా ఉపాసం ఉండాలి, నువ్వు నేను కూడా దేవునిలో లీనమై ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ రాజ్యోగ్యులు నాయనా, ఉపాసం గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నావు. భోజనము నీళ్లు మాని నీ వైపు చూసేలాగన, నీ వైపు ఉండేలాగన, నిన్ను చూసేలాగన, మా అవసరాలను తెలియజేయలాగన, మా ఇబ్బందులు మీకు తెలియజేయలాగన, మీకు మా యొక్క విన్నపాలు అవసరాలు మీకు తెలియజేసి మాకు జవాబు పొందేలాగన, ఆశీర్వాదం పొందగల, దేవుని పొందేలాగన ఉపాసాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. ఈ ఉపాస ప్రార్థనలో మేము కొనసాగలాగన, ఆత్మీయంగా మేము ఎదుగులాగన, సంఘంలో ఎదుగులాగన మీరు సహాయం చేయండి. ఉపాసం ఉండడానికి శక్తిని బలాన్ని దయచేయండి, ఉపాసం ఉండడానికి శక్తిని శక్తిని మాకు దయచేయండి నాయన ప్రభువా. సమస్త మహిమగంత ప్రభువులు మీరే పొందుకోమని యేసుక్రీస్తు పడుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్న సువాసము మనకును అందరికీ తోడేను గాక. యేసు ప్రభువు మమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.